పింఛన్ వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది, లేవల్ గా పోతున్నా. రైతు బంధు అంటే నాకు తెలియదు, భూమి మోతాదు ఉంది, మనది అది లేదు. అర్థం పూర్వం బుక్కే మరి నాటి పెట్టుకున్నా మంచిగానే ఉన్నా. మంచిగా చేస్తుండు, మంచిగా చేస్తుండు, చాలా బాగా చేస్తుండు. కళ్యాణలక్ష్మి ఇంకా రాలే, ఇంకా రాలే, ఇంకా రాలే. ఇవి వస్తే కాంగ్రెస్ వాళ్ళు తెలుసా రైతు బంధు అమ్మని లెటర్ రాశారు తెలుసా? నాకు తెలియదు సార్, నేను చెప్పలేను, అది నేను చెప్పలేను. నేను తెలుగు ఈయన చెప్పుగాను అన్నీ చెప్తా కుల్లా, నాకు పింఛన్ చెప్పిస్తుండు, అన్నీ వస్తున్నాయి. మళ్ళీ ఎన్నికలు దగ్గరకు వచ్చిన ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటారు? రాష్ట్రంలో బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, మన తెలంగాణ ఎందుకు తెలంగాణ ఎందుకు గెలవాలి? అరే మరి అది ఎందుకు గెలవాలి? అదేందుకు గెలవాలి? నాకు తెలియక అడుగుతున్నాను. నా అబ్బో నీకేందో, నీకు తెలిసే బట్టి అని రిక్లు అడుగుతున్నాను. అబ్బో అవన్నీ నాకు కొద్దిగా అర్థమవుతుంది, మాకు ఇదే గెలవాలి. ఇదే నమస్తే, నా పేరు స్కైలాబ్ రెడ్డి. ఏం పని చేస్తుంటారు? బిజినెస్. తెలంగాణ వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది? రాకముందు ఎట్లా ఉంది, ఎట్లా ఉంది మన తెలంగాణలో పరిస్థితులు? తెలంగాణ వచ్చినాక అన్ని గ్రామాలు, పల్లెలు, పట్టణాలు అభివృద్ధి, చాలా అభివృద్ధి పథకంలో నడుస్తున్నాయి. కేసీఆర్ కొట్లాడి తెచ్చి ఆయన తెచ్చుకున్న తెలంగాణను ఆ కళలు నెరవేరుతున్నందున అన్ని గ్రామాలలో కూడా ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరీ కూడా మళ్ళా కూడా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ వల్ల మన బతుకులు బాగుపడ్డాయి. ఇన్ని సంవత్సరాలుగా పాలిచ్చిన పార్టీలన్నీ ఎలాంటివి కూడా అభివృద్ధి కాక వాళ్ళది వాళ్ళ పెత్తనాలకు చేసుకున్న వాళ్ళే కానీ తప్ప కానీ, కానీ ప్రజలను మాత్రం పట్టించుకొని నాదులు లేకుండే ఇప్పుడు మన కేసీఆర్ వచ్చినాక, తెలంగాణ వచ్చినాక మళ్ళకు నీళ్లు కానీ, మళ్ళా కరెంటు కానీ, సంక్షేమ పథకాలు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ఎన్నో పథకాలు ఆ చెప్పుకుంటా పోతే ఒడవని అవి ఉన్నాయి కాబట్టి ఆ పథకాల వల్ల ఇప్పుడు మన కేసీఆర్ కూడా మళ్ళా మూడోసారి హ్యాట్రిక్ కొడుతున్నాడు. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నాడు. మన మా లోకల్ ఎమ్మెల్యే గారు కూడా అధిక మెజారిటీతో కాంగ్రెస్ నాయకులు ఒక లెటర్ రాశారు రైతు బంధు ఆపమని చెప్పి, ఎట్లా వస్తారు దాన్ని? దానివల్ల రైతు బంధు ఆపడం అంటే రైతులకు ఎంతో దెబ్బ తీస్తున్నట్టు అనిపిస్తుంది. ఇదివరకు కూడా ఎలాంటిది కూడా చేయని ప్రభుత్వాలు ఇప్పుడు చేస్తుంటే ఓర్వలేక అవి ఏది గ్రామ ప్రజలకు అది రైతులకు అంతే, రేపు నాడు కూడా మాకు దెబ్బ వస్తుందని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడే కేంద్రానికి లేఖ రాయడం, ఇవన్నీ ఆపడం. ఇప్పుడు మనం చూస్తున్న పక్క రాష్ట్రాలకి ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక ఎన్నో ఇబ్బందులు, కష్టాల పాలవుతున్నారు రైతులు కానీ జనం కానీ. దానికి ఇప్పుడు మన కేసీఆర్ వచ్చినాక ఎన్నో పథకాలు అవుతున్నాయని వాళ్ళు ముందుగానే ఆలోచించి రేపు కూడా ఓట్లు 30 తారీఖు వేసిన నాడు కూడా అందరూ కూడా కావాలని మంచిగా కారు గుర్తుకు వేసి అధిక మెజార్టీ ఇస్తారని చెప్తున్నారు. ప్రజలు మాత్రం అందరూ మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ మూడోసారి కూడా మన ఎమ్మెల్యే గారు అధిక మెజార్టీతోని గెలుస్తున్నది, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కూడా, మళ్ళీ కేసీఆర్ కూడా అధిక మెజార్టీతో గెలుస్తున్నది, 80-90 సీట్లతోని వస్తున్నది కాబట్టి, అధికారం అప్పుడే చేపడుతున్నారు కాబట్టి సర్వేలు కూడా అన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి రేపు కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి అవుతున్నాడు. నా పేరు శ్రీనివాస్. ఏం పని చేస్తుంటారు? డ్రైవింగ్ చేస్తుంటారు. మొత్తం తెలంగాణ మొత్తం తిరుగుతూ ఉంటారు కదా, ఎట్లా ఉంది రోడ్లు, ఎట్లా ఉన్నాయి అక్కడ పరిస్థితులు, ఎట్లా కనిపిస్తున్నాయి, ఏమైనా మార్పు కనిపిస్తుందా, ఎట్లుంది, అట్లే ఉందా తెలంగాణ? తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ చాలా డెవలప్మెంట్ అయింది. రోడ్లు కూడా అన్నీ ఆల్మోస్ట్ మన విలేజ్ పర్పస్గా చూసుకుంటే కూడా విలేజ్లలో కూడా అంతా సీసీ రోడ్లు అనగా డాంబర్ రోడ్లు అనగా అవన్నీ మంచిగా ఉన్నాయి కాబట్టి ఎక్కడ పోయినా స్పందన టీఆర్ఎస్ మీద ఎక్కువ కానొస్తుంది కాబట్టి కేసీఆర్ అధిక మెజారిటీతో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు కూడా అధిక మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి.
కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారెంటీ స్కీమ్లు ఇచ్చారు ఈ మేమే గెలుస్తామని చెప్తున్నారు ఎట్లా చూస్తారు దాన్ని ఓ అది ఏందంటే ఇది అంతా ఇది ఇప్పుడు వాళ్ళు గెలవాలన్న ఆలోచన మీనే వాళ్ళు కొత్త కొత్త పథకాలు వాళ్ళు పెడుతున్నారు ఆల్రెడీ కేసీఆర్ పెట్టిన పథకాలే వాళ్ళు మళ్ళీ పెడుతున్నారు కాబట్టి కేసీఆర్ని ఏదో రకంగా దెబ్బతీయాలన్న ఆలోచన మీనే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అన్నీ ఎన్ని తీసినా కానీ జనాలు మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ని గెలిపించుకుంటారు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ వస్తాడు లక్ష్మయ్య ఏం పని చేస్తుంటావు కట్టగొడతా కూలి పని రోజు రెండు వందలు మూడు వందలు వస్తాయి రావు తెలంగాణ వచ్చినాక ఎట్లా ఉంది మంచిగా ఉందా మంచిగానే ఉంది మంచిగానే ఉంది మంచిగానే చేస్తున్నాండి కాంగ్రెస్ వాళ్ళు మేమే ఈసారి గెలుస్తున్నాం బాగా చేస్తాము ఆరు గ్యారంటీ స్కీమ్లు ఇస్తామని చెప్తారు ఏమో అది ఇచ్చేదాకా నమ్మకం లేదు ఇయ్యారు కూడా ఇయ్యారు కూడా ఇయ్యారు ఇయ్యారు అట్లా వస్తాడు కేసీఆర్ మొత్తం కేసీఆర్ కుటుంబం వాళ్ళే దోసుకొని తింటున్నాడు ఉద్యోగాలు గిట్ట ఇవ్వలేదు అంటారు కానీ ప్రతిపక్ష నాయకులు ఏమో అందరికైతే ఇచ్చిండు మళ్ళా నెల రోజుల ఎలక్షన్లు ఉన్నాయి ఏ పార్టీ గెలుస్తుంది వచ్చినాయి కార్ గుర్తు ఏమో గెలవదు గది కూడా రాదు